నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ కమ్మెల్ శ్రీధర్ గారు ఉన్నారు. అసలు నిజంగా ఈ వేరియంట్స్ అనేది ఎందుకు కొత్త రూపు దాల్చుకుంటున్నాయి? నిజంగా ఇప్పుడు కరోనా తగ్గుముఖం పడుతుందని ఒక ఆరోగ్య శాఖ చెప్తుంటే, మళ్ళీ నియోకోవ్ అనేటువంటి కొత్తవే వచ్చిందంటూ కూడా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు నిజంగా ఈ నియోకోవ్ అంటే ఏంది, దీనిపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై మాట్లాడదాం. శ్రీధర్ గారు, అసలు ఏంది మళ్ళీ ఇది కొత్త వేరియంట్ నియోకోవ్ అంటే ఏంది, దీనివల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నమస్కారం అండి. అసలు కరోనా మహమ్మారి అనేది మారణహోరం సృష్టిస్తూ, మరణం మృదంగా మోగిస్తూ, మానవాళిని కబళించి వేస్తూ 2019 నవంబర్ నుంచి ఈరోజు వరకు కూడా మనం అదే భయంలో, దాని గుప్పిట్లో మత సతమతం అవుతూనే ఉన్నాం. అయితే ఈ క్రమంలో ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడే చాలా మంది చనిపోవడం జరిగింది. ఆ సమయం లోపల కరోనా అంటే మనకు తెలియదు, దానికి మందులు తెలియదు, దాని ట్రీట్మెంట్ తెలియదు, దానికి వ్యాక్సిన్ లేదు. ఒక్కసారిగా అకస్మాత్తుగా మనకు ఎటువంటి హెచ్చరిక లేకుండా వచ్చినటువంటి ఒక ప్రభంజనం లాగా కరోనా ప్రపంచాన్ని చుట్టి వచ్చింది. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే మనం కోలుకోగలిగాం. కొన్ని రకాల మందులు, రోజుకు కొత్త మందు వచ్చి పనిచేస్తుందని పనిచేయటని చాలా రకాల అస్తవ్యస్తమైన పరిస్థితి కూడా చూసాం. ఆ సమయంలో ప్రపంచానికి నిర్దేశించవలసినటువంటి WHO కూడా అంత ఎక్కువగా ఇవ్వలేకపోయింది. సరైనటువంటి ఆదేశాలు కానీ లేకపోతే సూచనలు కానీ ప్రికాషన్స్ కానీ చెప్పలేకపోయింది. ఫస్ట్ వేవ్ ఆ సమయంలో మరణాల రేట్ ఎంత అంటే ఆల్మోస్ట్ 1.84% ఆ రేంజ్ మ్యాక్సిమం, కొంత కొన్నిసార్లు 1.2% కూడా ఉండేది. కొన్ని లక్షలాది మంది ఇన్ఫెక్ట్ అయ్యారు, కొన్ని కోటాను కోట్ల మంది మన దేశం లోపల దాన్ని బారిన పడ్డారు. ఆ తర్వాత నెమ్మదిగా తగ్గింది అనుకుంటున్న సమయం లోపల ఒక్కసారిగా సెకండ్ వేవ్ వచ్చింది, డెల్టా వేవ్. డెల్టా వేవ్ మొదటి వేవ్ని మించి, మొదటి వేవ్ కంటే ప్రాణాంతకంగా, మొదటి వేవ్ కంటే ఎక్కువ లంగ్ ఇన్వాల్వ్మెంట్, మొదటి వేవ్ కంటే ఎక్కువగా ఆక్సిజన్ రిక్వైర్మెంటు, మొదటి వేవ్ కంటే ఎక్కువగా మార్టాలిటీ రేటు, చివరికి ఆత్మీయ కోల్పోతున్నాం. అదేంటి మరి, ఫస్ట్ వేవ్ నుంచి మనం ఏం నేర్చుకోలేదా? మరి దాని యొక్క అనుభవం ఎందుకు పనికిరాలేదా అంటే అంతగా పనికిరాలేదని చెప్పక తప్పదు. ఎందువల్ల అంటే ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ వేవ్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ తయారు చేయాలని ఎంతో ఆతృతగా ప్రయత్నం చేశారు. ఏ వ్యాక్సిన్ తయారు చేయాలన్నా సరే కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. నేను వ్యాక్సిన్ ట్రయల్స్లో కానీ యానిమల్ ట్రయల్స్లో కానీ పాలు పంచుకున్న వాడిని నేను, ఎందుకంటే అమెరికా లోపల 2 వేరు చోట్ల పనిచేసిన వాడిని. హెన్రీ ఫోర్డ్ హెల్త్ సిస్టమ్ అని ఒక పెద్ద హాస్పిటల్ ఉంది, అది డెట్రాయిట్ లో ఉంది. ఇంకొకటి క్లీవ్లాండ్ క్లినిక్ అని ప్రపంచవ్యాప్తంగా టాప్ హాస్పిటల్, అది ఒహియో స్టేట్ లో ఉంది. ఎక్కడ వెళ్ళినా సరే మాకు సర్జికల్ ట్రైనింగ్ ఇచ్చే ముందు, నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, రోబోటిక్ సర్జన్, మాకు ఏది నేర్పినా సరే ఫస్ట్ యానిమల్స్ మీద నేర్పేవాళ్ళు, లేక మోడల్స్ ఉండే ల్యాబ్ లో మోడల్స్ వాటి మీద నేర్పేవాళ్ళు. ఆ సమయం లోపల మా కరికులంలో పార్ట్గానే వ్యాక్సిన్స్ తయారు చేయడానికి ఇచ్చేటువంటి ట్రయల్స్, వాటి ఫేజెస్, వాటి రిజల్ట్స్, వాటి క్రోడీకరించడము, చివరికి ఇన్ఫరెన్సెస్, పబ్లిషింగ్ న్యూ సైంటిఫిక్ పేపర్స్, ఇవన్నీ మా రొటీన్ చర్య. ఆ క్రమంలో మేము నేర్చుకుంది ఏంటంటే వ్యాక్సిన్ తయారు చేయడం చాలా కష్టమైన పని. ఫస్ట్ వేవ్ తర్వాత, ఫస్ట్ వేవ్ అంటే కనీసం 1 నెల నుంచి 3 నెలలు పడుతుంది. దాని రిజల్ట్స్ బాగుంటే దాన్ని సెకండ్ వేవ్కి ఎంట్రీ చేస్తాం. ఆ ఎంట్రీ అయ్యేలోపు కూడా దాని క్రోడీకరించ, ఆ రిజల్ట్స్ అనలైజ్ చేయడానికి కనీసం 2-3 మంత్స్ పడుతుంది. సెకండ్ వేవ్ ఎక్కువ మందులు చేయమని చెప్తున్నాం, అది కనీసం 3 నుంచి 6 నెలలు పడుతుంది. దాని తర్వాత ఆ రిజల్ట్స్ వచ్చినాక థర్డ్ వేవ్కి వెళ్ళాలి, థర్డ్ ఫేజ్కి వెళ్ళాలి. థర్డ్ ఫేజ్ అనేది కొన్ని 30,000 నుంచి 1,00,000 మందికి పైగా చేయాలని ఉంది, కనీసం 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు చేయాలని ఉంది. ఇవన్నీ చూస్తుంటే అక్కడ జరుగుతున్నటువంటి మారణ హోమానికి ఈ వ్యాక్సిన్ యొక్క వేగం అందుకోలేదని అనిపించింది. అందువల్లనేమో ప్రపంచ దేశాలు ఏదో విధంగా ఒక వ్యాక్సిన్ తయారు చేయాలి, థర్డ్ ఫేజ్ అనేది చాలా ప్రొలాంగ్డ్ ఫేజ్, చాలా ఎక్కువ మందిలో ట్రయల్ చేయాలి, దానికి సమయం లేదు కాబట్టి సెకండ్ ఫేజ్ తర్వాతే ఉన్న ఫలితాలు చక్కగా ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రయోగించుద్దాం, ప్రజలకు ఇస్తున్న క్రమంలో వారిలో వచ్చిన ఫలితాలను మనం థర్డ్ ఫేజ్ గా భావిద్దాం అని చెప్పి తీసుకున్నటువంటి ఒక సంచలనాత్మక నిర్ణయం. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఒక వ్యాక్సిన్ 9 నెలల్లో రావడం అనేది ఎక్కడా జరగలేదు. అలాంటివి చేస్తే ఎంత ప్రమాదం అవుతుంది, ఎందుకంటే వ్యాక్సిన్ అందరికీ ఇవ్వాలని అనుకుంటాం, మరి అది కనుక సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తే అందరూ చనిపోతారేమో అనే భయం ఉంటుంది. జబ్బు కంటే వ్యాక్సిన్ ఎక్కువ ప్రాణాంతకమేమో అని అనుకున్నాం. కానీ మొట్టమొదట వచ్చినటువంటి ఆగస్టు 12, 2020 స్పుత్నిక్ వి అనేది రష్యాను రిలీజ్ అయింది. ఆ సమయంలో చాలా గగ్గోలు పెట్టారు, ఇక్కడ థర్డ్ ఫేజ్ ట్రయల్స్ కాలేదు, కేవలం ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ ట్రయల్స్ ఆధారంగా మీరు ఎలా మానవాళికి కానీ మొత్తం ప్రజానికి కానీ కూడా ప్రయత్నం చేస్తారని. కానీ అదృష్టవశాత్తు అది పనిచేసింది. మన దేశాలు కూడా ఒక 3-4 నెలల్లోనే కోవాక్సిన్ తయారైంది, కోవాక్సిన్ అద్భుతంగా పనిచేసింది. కోవిషీల్డ్ ఉంది అంటే విదేశాలకు పరిజ్ఞానంతో మన దేశంలో తయారైనటువంటి కోవిషీల్డ్ చాలా చక్కగా పనిచేస్తుంది తెలిసిన తర్వాత కొంతవరకు ఉపశమనం కలిగిందని మనం అనుకున్నాం. ఈ వ్యాక్సిన్ వేసుకోవడం మొదట్లో చాలా మంది సంశయించారు, ఏమో వ్యాక్సిన్ అనవసరం, ఏమో వేసుకుంటే మనకు జ్వరం వస్తుంది, కొంతమందికి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోయారంట. అడపాదడప ఎక్కడో ఏ దేశంలో ఒకటి సరిపోతే దాన్ని బూచిగా చూపించి చాలా మంది ఇది తీసుకుంటే మంచిది కాదన్న ఉద్దేశం తీసుకోలేదు. కానీ ఒకసారి ఉప్పెనలాగా సెకండ్ వేవ్, ఎప్పుడైతే డెల్టా వేవ్ వచ్చిందో
హాస్పిటల్లో బెడ్స్ దొరకలేదు, ఐసీయూ బెడ్స్ దొరకలేదు, ఆక్సిజన్ కొరత ఉంది, ఆక్సిజన్ లేక చనిపోయిన వాళ్ళు, హాస్పిటల్కి చేరలేకపోయిన వాళ్ళు, అసలు ఎలా తెలుసుకోవాలి తెలుసు కూడా అర్థం కానటువంటి పల్స్ ఆక్సిమీటర్తో ఆక్సిజన్ సాచురేషన్ చూడాలని కూడా మనకు పెద్దగా తెలియదు. అలాంటి సందర్భంలో డెల్టా వేవ్ ఇచ్చినటువంటి ఆ షాక్ ఇంకా మనము దాన్ని మర్చిపోలేదు. సరే ఇదంతా కూడా ఇప్పుడు 2021 ఏప్రిల్ మే జూన్ జూలై వరకు డెల్టా వేవ్ కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ఆ తర్వాత ఒక 2-3 నెలల్లో థర్డ్ వేవ్ వస్తుందని, థర్డ్ వేవ్ జనరల్గా చిన్నపిల్లలకు వస్తుందని, ఎందుకంటే ఫస్ట్ వేవ్లో ఎక్కువ ముసలి వాళ్ళు, హైరిస్క్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్, కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు చనిపోయారు. కానీ సెకండ్ వేవ్ అనేది డెల్టా వేవ్లో యంగ్స్టర్స్, హెల్దీ పర్సన్స్, ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు కూడా చనిపోవడం, అది కూడా అకస్మాత్తుగా 2-3 రోజులు 2-10 రోజుల మనిషి ఆరోగ్యవంతులు చనిపోవడం, ఇవన్నీ చూస్తుంటే థర్డ్ వేవ్ ఇంకెంత ప్రమాదకరంగా ఉంటుందో, ఎందుకు థర్డ్ వేవ్ పిల్లలకి వస్తుందని అనుకున్నారు అంటే పిల్లలు ఎటువంటి వ్యాక్సిన్ వాళ్ళు మనం ఇవ్వలేదు, తీసుకోలేరు కూడా, ఎందుకంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్మెచ్యూర్గా ఉంటుంది, ఇచ్చినా పనిచేస్తుందా లేదని ఒక భయం ఉంటుంది, కాబట్టి వారికి స్పెషల్గా వ్యాక్సిన్ తయారు చేయాలి, అడల్ట్స్కి తయారు చేసే వ్యాక్సినే లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. మన సందర్భంలో భారతదేశంలో అత్యంత పెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్, ఎందుకంటే మోస్ట్ పాపులస్ కంట్రీ, జనాభా ఎక్కువ ఉన్న కంట్రీ కాబట్టి ఉచితంగా ఇద్దామని ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం యొక్క చర్యలు గర్వించదగ్గవే, మెచ్చుకోదగ్గవే, కానీ అది కూడా ఇవ్వడం చాలా కష్టమైపోయింది. ఇప్పుడు మనం 170 కోట్ల మందికి ఇచ్చున్నాం, కానీ మొదట్లో దాని యొక్క స్పీడ్ కానీ ఆ వ్యాక్సిన్ యొక్క డోసెస్ అవైలబిలిటీ కానీ ఇవన్నీ చాలా తక్కువగా ఉండేవి. కాబట్టి థర్డ్ వేవ్ వస్తే ఏమైపోతామనే భయం ఉండేది. థర్డ్ వేవ్ అక్టోబర్లో వస్తుందని, డిసెంబర్లో వస్తుందని, జనవరిలో వస్తుందని అలా అంటూ ఉండేవారు. పోనీ రాలేదని అనుకున్నాం, కానీ అకస్మాత్తుగా మళ్ళీ కొత్త పేరు తెరపైకి వచ్చింది, ఒమిక్రాన్. ఓ మైక్రాన్, ఓ అంటే అది వైరస్ యొక్క పేరుగా, మైక్రాన్ అంటే చాలా చిన్నది, చాలా సూక్ష్మమైనది, మైక్రోస్కోప్తో చూస్తాం మనం. మైక్రాన్ అంటే 10^-6, అంటే ఒక చుక్క పెడితే అందులో కనీసం 1 లక్ష వంతు, అంత చిన్నదిగా ఉంటుంది ఒమిక్రాన్. అందుకే ఓ మైక్రాన్ అని పేరు పెట్టారు దానికి. ఈ వేరియంట్ వచ్చినప్పుడు ఇదేం చేస్తుందో, డెల్టాను మించినటువంటి మరణ ప్రదానం రోగిస్తుందేమో, ఎక్కువ మంది చనిపోతారని భయపడ్డ మనకు కొంత ఊరట కలిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకనంటే ఒమిక్రాన్ అనే వైరస్ హై ఇన్ఫెక్టివిటీ ఉంది, ఒకరి నుంచి ఒకరు వ్యాపించే శక్తి దానికి ఎక్కువగా ఉంది, కానీ ఆ ఇన్ఫెక్ట్ అయిన వాళ్లకు తీవ్రమైన లక్షణాలు లేకపోవడం అనేది ఇక్కడ కోసం మెరుపు. ఎందుకంటే ఉన్న వాళ్ళ లోపల, ఉదాహరణకు R0 ఫ్యాక్టర్ అంటే ఒక వ్యక్తికి ఇన్ఫెక్ట్ అవుతే మరింత మందికి ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎంతమందికి చేస్తాడు అంటే ఫస్ట్ వేవ్ లో ఒక మనిషి నుంచి 2.5 మందికి వచ్చే అవకాశం ఉందని, అది ఒమిక్రాన్ లో 8 మందికి మించి వ్యాపం చేయగలుగుతుందని. అందువల్ల ఒమిక్రాన్ అనేది మరింత ఎక్కువగా ట్రాన్స్మిషన్ రేట్ ఉంది, కానీ ఇందులో మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకు మరణాలు ఎక్కువ సంఖ్యలో చెప్పినటువంటి కంట్రీ ఎక్కడా లేదు. ఒమిక్రాన్ మొదలైన సౌత్ ఆఫ్రికాలో, ఆ తర్వాత బల్గేరియా అని, హాలెండ్ అని, బెల్జియం అని, యూరోప్ అని, లండన్, యూకే, యుఎస్ఏ, అన్ని చోట్ల ఇది వచ్చింది. ఆ తర్వాత మనకు రాదేమో అని అనుకున్నాం. ఇది మొట్టమొదటి ఒమిక్రాన్ ఎప్పుడు మొదలైంది అంటే నవంబర్ 26 నాడు సౌత్ ఆఫ్రికాలో గుర్తుపట్టింది. మనము డిసెంబర్ ఎండింగ్ కల్లా వస్తుందా రాదా, వస్తుందారా మీమాంస, విదేశీ ప్రయాణాలని మనం ఆపేసేయాలా, ఫ్లైట్స్ ఆపేయాలని అనుకుంటూనే ఉన్నాం. ఎందుకో మరి ఆపలేదు, ప్రికాషన్స్ తీసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే మనకు లాక్డౌన్ వల్ల వచ్చి ఇబ్బందులు, అసలు ఆకలి సావులు ఎక్కువైపోయినాయి, ఎట్టిపాట్లో ప్రభుత్వం సపోర్ట్ చేయలేకపోయింది, కాబట్టి ప్రజల్ని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఇచ్చిన వ్యాక్సిన్ తీసుకుని కొంత ఇమ్యూనిటీ, ప్రికాషన్స్ నేర్చుకోవడం వల్ల కొంత ఇమ్యూనిటీ, ససెప్టిబుల్ పూల్ అంటారు, అంటే ఎవరెవరికి ఇన్ఫెక్ట్ కాలేదో వాళ్ళంతా అతి జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఎందుకంటే కొత్త వాళ్లే దానికి టార్గెట్స్. అయితే ఒమిక్రాన్లో కూడా 2 రకాలు ఉన్నాయి, ఒకటి BA.1 and BA.2. BA.1 అనేది ఫస్ట్ వచ్చింది, వచ్చిన తర్వాత దాని ఇన్ఫెక్టివిటీ రేటు 8 మెంబర్స్ అని చెప్పాను నేను, కానీ BA.2 అనేది దానికంటే ఎక్కువగా ఇన్ఫెక్టివిటీ ఉందని, కొద్దిగా లంగ్ ఇన్వాల్వ్మెంట్ కొంత ఎక్కువగా ఉందని. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా BA.2 అనేది 90% ఒమిక్రాన్ వేరియంట్ యొక్క భాగంగా భావిస్తున్నాం. ఎందుకలా అంటే అసలు ఈ మధ్య టెస్ట్ చేయడం మానేశాం, ఇది డెల్టా వేవా ఇది లేక ఒమిక్రానా అనేది. ఎందుకు అని అంటే ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసాన్ని మనం గుర్తించాలని చాలా పెద్ద టెస్ట్ చేయాలి. డెల్టా వేవ్ నుంచి ఒమిక్రాన్ వచ్చిందని అనుకుందాం, అక్కడ నుంచి 54 మ్యూటేషన్లు జరిగినాయి. ఆ 54 32 మ్యూటేషన్లు స్పైక్ ప్రోటీన్ మీద జరిగినాయి, అంటే దానిపైన ముళ్ళులాగా ఉండేటువంటి ఆకృతి. అవి ఎందుకు మనకు ప్రమాదకరం అంటే, మనం తయారు చేసిన వ్యాక్సిన్స్ అన్ని కూడా ఆ స్పైక్ ప్రోటీన్ని ఇన్కార్పొరేట్ చేస్తూ దానికి వ్యతిరేకంగా మనం వ్యాక్సిన్ తయారు చేసాం. అలాంటి స్పైక్ ప్రోటీనే మారిపోయింది అనుకుందాం, మారిపోతే మన వ్యాక్సిన్ పనిచేయదు ఇప్పుడు. ఎందుకంటే కొత్తగా ఉన్న స్పైక్ ప్రోటీన్కి మనం వ్యాక్సిన్ తయారు చేసుకోవాలి, చేసుకోవడం అనేది మళ్ళీ అంత ఈజీ కాదు. ఒక తయారు చేసినా సరే అందరికీ కూడా అసాధ్యమవుతుంది. కాబట్టి ఒమిక్రాన్ని ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ చేసినా సరే వ్యాక్సిన్ మాత్రం పాత వ్యాక్సిన్ ఇస్తున్నాం. ఎందుకలా అంటే వ్యాక్సిన్ని మార్చుకోవడం చాలా కష్టమైన పని. ఆ మార్చిన తర్వాత ముందు మేము 2 డోసులు పాత వ్యాక్సిన్ తీసుకున్నాము, ఇప్పుడు ఒమిక్రాన్కి మరి కొత్తది ఇవ్వమంటే ఎక్కడ ఇవ్వగలం?
ఉన్న ప్రధానికానికే ఇవ్వవలసిన 2 డోసులు ఇవ్వలేని ప్రస్తుత సందర్భంలో ఈ సంఘటనలో కొత్తది ఇచ్చే అవకాశం లేదు, కొత్త డోసు అవసరం ఉందా లేదా అని కూడా అది కూడా చూశారు. డబ్ల్యూహెచ్ఓ ప్రయత్నం చేసి చూసింది కొత్త వ్యాక్సిన్ తయారు చేసి మాడిఫికై చేసి ఒమిక్రాన్ ఇద్దామని చెప్పి, దాని అక్కర లేదు. ఎందుకంటే ఏ వ్యాక్సిన్ అని ఎప్పుడు తయారు చేస్తారు అంటే ఎక్కడైతే మార్టాలిటీ రేట్ ఎక్కువగా ఉంది, ఎక్కడైతే అడ్మిషన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎవరైతే లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందో తీవ్రమైన జబ్బుకు గురవుతున్నారు వాళ్ళకి ఆ జబ్బులకు మాత్రమే వ్యాక్సిన్ తయారు చేస్తారు. ఒమిక్రాన్ అలాంటివి చేయలేదు కాబట్టి ఒమిక్రాన్ కోసం వచ్చే వ్యాక్సిన్ కొత్తగా అక్కర్లేదని దాన్ని తయారు చేస్తున్నారు, చేయరని నేను అనట్లా. కానీ అది ఎప్పుడు వస్తుందంటే ఇది చైనాలోను సౌత్ ఆఫ్రికాను ఫిబ్రవరి ఎండింగ్కి వస్తుందని చెప్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళ ప్రజానికానికి ఇస్తారా లేదని సెకండ్ క్వశ్చన్. కానీ ఒమిక్రాన్ లో ఉన్నటువంటి BA.1 and BA.2 ఇప్పుడు ప్రబలి ఉన్నాయి, కొన్ని లక్షలాది మంది మన మధ్య ఇన్ఫెక్ట్ అయినా సరే మనకు తెలియకపోవచ్చు, ఎందుకంటే లక్షలు చాలా మైల్డ్ గా ఉంటున్నాయి. మొన్ననే ఫీవర్ సర్వే చేస్తే తెలంగాణలో 2-3 రోజుల్లోనే వాళ్ళు 20 లక్షలు 30 లక్షల మందికి పాజిటివ్ ఉందని చెప్తున్నారు. అండ్ దాని అర్థం ఏంటి అంటే కొద్దిపాటి ఫీవర్ లక్షణాలు ఉంటున్నాయి కానీ వైరస్ యొక్క తీవ్రమైన లక్షణాలు లేకపోవడం వల్ల వాళ్ళు బ్రతికి పట్టగడుతున్నారు, వాళ్ళు హాస్పిటల్కి వెళ్లకుండానే హోమ్ ఐసోలేషన్ కిట్ తో రికవర్ అవుతున్నారు. హోమ్ ఐసోలేషన్ యొక్క పీరియడ్ తగ్గించారు, మీరు గమనిస్తే ఫస్ట్ వేవ్ లో 2 వారాలు ఉండాలని చెప్పి వాళ్ళ ఇంట్లో, కానీ ఇప్పుడు 5 రోజులకు కుదించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామం. అంటే తీవ్రమైన జబ్బు లేనప్పుడు 5 రోజులు చాలు, ఆ తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ పాజిటివ్ అయిన వ్యక్తి 5 రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకుని బయటికి రావాలా అంటే అక్కర్లేదని కూడా చెప్పారు. ఎందుకలా అంటే ఒకసారి పాజిటివ్ అయినవాడు నెగిటివ్ కావడానికి కొన్నిసార్లు 2 వారాలు పట్టచ్చు, నెల పట్టచ్చు, అంత ఎక్కువ కూడా పట్టచ్చు. మీరు పాజిటివ్ ఉన్నారని చెప్పి ఇంట్లో 10 రోజులు 1 మంత్ ఉన్న వాళ్ళు చెప్పడం కష్టం. ఎందుకంటే ఒక వ్యక్తికి ట్రాన్స్మిట్ చేసే పీరియడ్ ఏంటి అంటే 5 డేస్, ఆ తర్వాత అతను ట్రాన్స్మిట్ చేయలేడు, అతను పాజిటివ్ గా ఉండొచ్చు. ఎందుకంటే డెడ్ వైరస్ కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో పాజిటివిటీ ఇవ్వచ్చు. కాబట్టి అసలు ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఇన్ని పాజిటివిటీలు ఇస్తుంది కాబట్టి దాని స్టాండర్డ్స్ మార్చమని అడిగారు. ఎందుకంటే ఉదాహరణకు 10 యూనిట్స్ ఉంటే పాజిటివ్ అని ఇస్తాం అనుకుందాం, ఇప్పుడు అలాంటి వాళ్ళు కొన్ని లక్షలాది అవుతే కనీసం 20 యూనిట్స్ చేయండి సార్, చేస్తే అప్పుడు తక్కువ మంది పాజిటివ్ అవుతారు. ఎందుకంటే పాజిటివ్ అయిన వాళ్ళకి సింప్టమ్స్ ఉండట్లేదు అని మీమాంస జరుగుతుంది, విశ్లేషణ జరుగుతుంది. ఏంటంటే ఆర్టీపీసీఆర్ స్టాండర్డ్స్ ని కొద్దిగా హైపప్ చేయాలి, కొద్దిగా ఎక్కువ లెవెల్ తీసుకెళ్తేనే పాజిటివ్ వచ్చే వాళ్ళు నిజంగా దబ్బున్న వాళ్ళే పాజిటివ్ అవ్వాలి, తప్పితే మామూలు వాళ్ళు కూడా పాజిటివ్ అయ్యి నేను పాజిటివ్ అని అందరూ ఇళ్లలో ఓడిపోయి వాళ్ళు ఇతరులకు ఇన్ఫెక్ట్ చేస్తామని చెప్పే భయంతో ఇదంతా కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న అనాలిసిస్ ఏంటంటే ఆర్టీపీసీఆర్ యొక్క స్టాండర్డ్స్ చేంజ్ చేయాలి, సెకండ్, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు తీసుకోవాలి, 3వ డోసు తీసుకోవాలా లేదా అది ఇంకో క్వశ్చన్. ఎందుకంటే 2 డోసులు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు 3వ డోసు కోసం అర్హులు దాస్తున్నారు, అందరికీ 3వ డోసు ఇచ్చే అవకాశాలు అక్కడ లేవు. ఎందుకనంటే ప్రతి 1st డోస్ సెకండ్ డోస్ ఒకే టైప్ అయినా సరే బూస్టర్ డోస్ అనేది జనరల్గా ఒక 5 ఇయర్స్కో 2 ఇయర్స్కో 1 ఇయర్కి ఇస్తారు. కానీ ఇక్కడ ఊహించిన విధంగా ఒమిక్రాన్ రావడం వల్ల దాని పెద్దగా పీరియడ్ లేకుండా కేంద్ర ప్రభుత్వం 9 నెలల తర్వాత ఇవ్వచ్చు అని చెప్పింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు ఏమో 6 నెలలకు అంటే సెకండ్ డోస్ తీసుకున్న 6 నెలలకు 3వ డోస్ తీసుకోవడానికి గైడ్లైన్స్ ఇవ్వమన్నది, దాన్ని ప్రికాషన్ డోస్ అంటున్నాం. ఎందుకంటే 1st డోసు 2nd డోసు 3వ డోసు అన్ని సేమ్, అందులో ఉండే మెటీరియల్ సేమ్. బూస్టర్ డోసులు ఏంటంటే జనరల్గా 1st ఇచ్చిన డోస్ అంతా ఉండక్కర్లా, ఎందుకంటే ఆల్రెడీ అతని ఇమ్యూన్ సిస్టమ్ ట్యూన్ అయి ఉంది కాబట్టి కొద్దిపాటి ముందు మనం 50 యూనిట్ల వ్యాక్సిన్ ఇచ్చామనుకుందాం 1st డోసులో, 2nd డోసులో 50 యూనిట్లే ఉంది, కానీ బూస్టర్ డోసులో 10 యూనిట్లు చాలు, ఎందుకంటే ఆల్రెడీ ట్రైన్ అయిపోయి ఉంది, మనకు ఒక విధమైన ఎక్స్పోజర్ ఉంది కాబట్టి. కానీ అన్ని డోసులు సేమే కాబట్టి బూస్టర్ డోసు అనే పదం వాడకుండా వాళ్ళు 3వ డోసు ఎవరు తీసుకోవాలి అంటే మొట్టమొదట 60 సంవత్సరాలు దాటిన వారికి అన్నారు, హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి అన్నారు, హెల్త్ కేర్ ప్రొఫెషనల్కి అన్నారు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అన్నారు, పోలీస్ పర్సన్ అన్నారు, మీడియా మిత్రులు అన్నారు, మున్సిపాలిటీ వర్కర్స్ అన్నారు, ఆశా వర్కర్స్ అన్నారు, ఏఎన్ఎంస్ అన్నారు, డాక్టర్స్ అన్నారు, వీళ్ళందరికీ 3వ డోసు దొరికిందని నేను అనుకుంటున్నా. అందువల్లనే ఈరోజు గమనిస్తే హాస్పిటల్స్ చాలా ఎక్కువ అయి ఉన్నాయి, ఎక్కువ ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి, ఎక్కువ ఐసీయూ బెడ్స్ ఉన్నాయి, ఎక్కువ హాస్పిటల్స్ మనకి హాస్పిటల్స్ ఇన్స్టిట్యూట్స్ కోవిడ్కి మార్చేశారు, కానీ వాటిలో 90% బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. ఇంత ఒమిక్రాన్ ప్రబలి ఉందని మనం చెప్తున్న సందర్భాల్లో కూడా బెడ్స్ ఖాళీగానే ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే ఇది అంత డేంజరస్ కాదని. పోనీ నిన్న మొన్న వచ్చినటువంటి డిస్కషన్ గురించి చూద్దాం. నియోకో అనే కొత్త ఒక వేరియంట్ ఉందని, అది మరింత ప్రమాదకరం ఉందని మనకు తెలుసుకుంది. నియో అంటే కొత్త, కో అంటే కోవిడ్ వైరస్, కోవిడ్ వైరస్ యొక్క మరొక వేరియంట్. ఇది మనుషుల్లో ఉందా లేదా, మరి ఉంటే ఎక్కడుంది, ఎంతమంది ఇన్ఫెక్ట్ అయ్యారు, ఇన్ఫెక్ట్ అయిన వారిని ఎంతమంది చనిపోయారు, ఇది ప్రతి సామాన్యుడిని కూడా. ఎందుకంటే మనం 3 వేవ్స్ చూసాం, ఇక 4వ వేవ్లో ఉంటామా పోతామా, అసలు ఈ వేరియంట్స్ అన్ని ఏంటి, ఇది ఈ కన్ఫ్యూజన్ అంతా ఏంటి, వైరస్ ఏంటి ఇంత విజృంభిస్తుంది అంటే ఏ వైరస్ అయినా ఏ బ్యాక్టీరియా అయినా సరే తన మనుగడని కాపాడుకోవడానికి రూపాంతరం చెందుతుంది, మారు వేషాలు వేసుకుంటుంది, అది దాని నైజం. ఆ చేసుకునే క్రమంలో దానికి అంత మేధాశక్తి లేకపోవడం వల్ల కొన్నిసార్లు అది చేసుకున్నటువంటి రూపాంతరాలు కానీ మ్యూటేషన్ కానీ దాని యొక్క శక్తిని తగ్గించే అవకాశం ఉంది. అందువలనే డెల్టా వేవ్ అంత ప్రమాదకరంగా ఉండగా దాని మ్యూటెంట్ ఒమిక్రాన్ అనేది ప్రమాదకరం కాకుండా పోయింది. అసలు ఒమిక్రాన్ అనేది
లో గ్రేడ్ ఇన్ఫెక్ట్ ఉండడం వల్ల మనిషికి ఇమ్యూనిటీ ఇవ్వడం వల్ల అది ఒక వ్యాక్సిన్ గా కూడా పనిచేస్తా అనే వాదన కూడా ఉంది. అంటే ఒమిక్రాన్ వల్ల మనకు కొంత రక్షణ వస్తుంది, మనం చనిపోము, హాస్పిటల్కి వెళ్ళము, పెద్ద మందులు వాడము, కానీ మనకు మాత్రం వ్యాక్సిన్ ఇచ్చినటువంటి ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతుంది. ఇంకో ముఖ్యమైన పాయింట్ చెప్తా, డెల్టా వైరస్ ఉన్న ఇచ్చినటువంటి ఇమ్యూనిటీ 10 యూనిట్లు అయితే ఒమిక్రాన్ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాడికి ఎంత వస్తుంది అని కూడా ప్రయత్నం చేసి చూసారు. డెల్టా వైరస్తో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ ఒమిక్రాన్తో ఇన్ఫెక్ట్ అయ్యారు, కానీ ఒమిక్రాన్తో ఇన్ఫెక్ట్ అయిన వాడు డెల్టాతో కాలేదు. ఎందుకలా అంటే డెల్టా వైరస్ వల్ల వచ్చిన 10 యూనిట్ల ఇమ్యూనిటీ కంటే ఒమిక్రాన్ వల్ల ఇమ్యూనిటీ 50 యూనిట్లు వస్తుంది, అంటే ఎక్కువ ఇమ్యూనిటీ ఇస్తుంది కాబట్టి వీళ్ళు సేఫ్. మరి ఇలాంటి వాళ్లకు నియోకో అనే కొత్త వేరియంట్ వస్తే ఏమవుతుంది అది గమనిద్దాం. నియోకో అనేది సౌత్ ఆఫ్రికాలో కనుక్కోవడం జరిగింది, అది గబ్బిలాలలో ఉందని, గబ్బిలాల యొక్క సెలైవ్లో ఉంటుంది, వాటికి మాత్రమే వ్యాపిస్తుంది. అది ఒక జూనోసిస్, జూనోసిస్ అంటే జంతువులలో ఉండే జబ్బు యాక్సిడెంటల్ గా మనిషికి రావడం, దాన్ని జూనోటిక్ డిసీజ్ అంటారు. ఇది అలా మనకు వచ్చిన వైరస్ చాలా వరకు జూనోసిసే. అంటే జూనోటిక్ డిసీజ్ అంటే ఇప్పుడు హెచ్ఐవి ఉంది, హెచ్ఐవి ఎక్కడి నుంచి వచ్చింది మీరు గమనిస్తే మనుషుల నుంచి రాలేదండి, అది చింపాంజీలని చంపి తింటుండగా వాటి రక్తంలో ఉన్నది ఆ వేటాడేటువంటి వేటగాళ్లకు వాళ్ళ దీకిన గాయాలలోకి వెళ్ళి అది రూపాంతరం చెంది మనకు హెచ్ఐవిగా పరిణమించింది. ఇదే హెచ్ఐవి వైరస్ జంతువులు ఏమీ చేయలేకపోయింది, ఎందుకంటే దాని యొక్క రూపం చాలా తక్కువ కాబట్టి హెచ్ఐవి పాజిటివ్ ఉన్నా సరే ఏ జంతువు కూడా ఎప్పుడు చనిపోలా. అలాగే ఈ గబ్బిలాల నుంచి వచ్చినటువంటి ఈ నియోకో అనేది మనుషులకు వస్తుందా లేదా అనేది ప్రశ్న. ఇంతవరకు ఏ మనిషికి అది ఇన్ఫెక్ట్ చేయలేదు. అసలు నియోకో అనే వైరస్ వచ్చిన మనిషి ప్రపంచంలో ఎక్కడా ఏ ఖండంలోనూ లేడు, కానీ ఎందుకు ప్రచారం జరుగుతుంది, ఎందుకు ఇటువంటి భయాలు కలిగిస్తున్నారు అనే ప్రశ్న మీకు తలెత్తచ్చు లేకపోతే ఎవరైనా అనుకోవచ్చు. కాబట్టి నియోకో అనేది అది ఒక కరోనా వైరస్ లాంటిది. కరోనా వైరస్ పెద్ద గ్రూప్, కొన్ని వేలాది వైరసెస్ ఉన్నాయి కరోనాలో, అందులో కొన్ని మాత్రం ఇన్ఫెక్ట్ చేయగలుగుతున్నాయి. అందులో నియోకో అనేది పాతకాలంలో మర్స్ అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనేది ఒకటి ఉండేది, 2012లో సౌదీ అరేబియాలో మొదలై 2016 వరకు ప్రబలి ఉంది, కొన్ని వేలాది మందికి ఇన్ఫెక్ట్ చేసింది, కానీ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు 30% మంది చనిపోయారు. అంటే ఇది ప్రమాదకరమైన జబ్బే, కానీ ఇన్ఫెక్టివిటీ చాలా తక్కువగా ఉంది. ఈ రోజు వరకు కూడా చూస్తే 2442 కేసులు మాత్రమే మర్స్ కేసెస్ కనుక్కున్నారు, అందులో ఎంతమంది చనిపోయారంటే 800 మంది చనిపోయారు. అంటే దాని యొక్క మోర్టాలిటీ రేట్ హై, కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఒమిక్రాన్ కానీ డెల్టా కానీ లేకపోతే ఫస్ట్ వేవ్ లో వచ్చినటువంటి వైరస్ ఏదైనా సరే 1.1-1.5 మధ్యలో ఉన్న మోర్టాలిటీ అంతకుమించి లేవు. కాబట్టి ఈ మర్స్ను పోలి ఉన్నటువంటి శ్రీధర్ గారు, ఇప్పుడు ఈ నియోకో కానివ్వండి లేదా ఇప్పుడు ఒమిక్రాన్ కానీ 3 డోసులు తీసుకున్న వాళ్ళు సేఫ్ అనుకోవచ్చా ఒక విధంగా? అలా అనుకోవడానికి లేదండి. ఒమిక్రాన్ వరకు నేను చెప్తా, ఒమిక్రాన్ వరకు నేను చెప్తాను అది ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎంతవరకు ఇస్తుంది? 60-70% మనకి ఇస్తుంది. ఒమిక్రాన్ వచ్చిన వాడికి వాడికి ఇమ్యూనిటీ ఉంటుంది, 3వ డోస్ తీసుకున్న వాడికి ఉంటుంది. 3వ డోస్ తీసుకున్న వాడికి ఒమిక్రాన్ వచ్చింది అనుకోండి, అతనికి ఇమ్యూనిటీ మరింత బలపడే అవకాశం. కానీ నియోకో వైరస్ కి ఈ వ్యాక్సిన్స్ ఏవి పనిచేయవు అనేది కూడా మనం చెప్తున్నాం, అలాంటి రీసెర్చ్ లో తెలుస్తుంది. ఎందుకలా అంటే నియోకోవ్ లో ఉన్నటువంటి స్పైక్ ప్రోటీన్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇంతవరకు చూసిన అన్ని వేరియంట్స్ కి నియోకోవ్ యొక్క స్పైక్ ప్రోటీన్ డిఫరెంట్ గా ఉండడం వల్ల దాని రిసెప్టర్స్ మనిషిని అటాక్ చేయాలంటే ఏసీ రిసెప్టర్స్ ఉంటాయి, ఆ రిసెప్టర్స్ కి అతుకుంటుంది ఎలాగైతే అన్ని కరోనా వైరస్ లాగా, కానీ స్పైక్ ప్రోటీన్ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే మనిషి పైన దండయాత్ర చేయగలదు. వ్యాక్సిన్ ఉన్నా సరే వ్యాక్సిన్ తయారు చేసినట్టు ఆ స్పైక్ ప్రోటీన్ తో తయారు చేసిన వ్యాక్సిన్స్ దీన్ని పనిచేయవు. కాబట్టి మనుషులకు రాకుండా చూసుకోవాలి. మనిషికి రావడానికి ఏం జరుగుతుంది అంటే ఆ ఉన్నటువంటి నియోకోలో ఇంకొక మ్యుటేషన్ జరగాలి. ఉదాహరణకు 54 మ్యుటేషన్ జరిగితే మనిషిని ఇన్ఫెక్ట్ చేయగలదని అనుకుందాం. 53 మ్యుటేషన్ ఆల్రెడీ జరిగిన్నాయి, దాంట్లో 54వ మ్యుటేషన్ అయితే అప్పుడు మనుషులకు సోకుతుంది. మనుషులకు సోకిన తర్వాత ఆ మనుషులు 30% మంది చనిపోవడం మొదలు పెడతారు. కాబట్టి ఆ లాస్ట్ మ్యుటేషన్ జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం బ్యాట్స్ ని ట్రీట్ చేయలేము, బ్యాట్స్ కి దూరంగా అవి ఎక్కడ ఉంటాయి మనకు తెలియదు, కానీ అది వస్తే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అదే చూస్తున్నారు. ఎప్పుడైనా సరే వైరస్ ఎక్కువ మందికి పాకిందంటే, ఎక్కువ మందికి విస్తరించిందంటే ఎక్కువ మ్యుటేషన్ గురవుతుంది. ఉదాహరణకు 100 మందికి పాకింది, ఆ 100వ వాడికి మ్యుటేషన్ తో ఉంటుంది, 200 మందికి పాకింది, అందులో 50 మంది కొత్త వేరియంట్ ఉంటుంది. అలా మ్యుటేషన్ జరుగుతూ ఎప్పుడైనా మనిషికి వస్తుందనే ఉద్దేశంలో ససెప్టబుల్ పూల్ అంటే ఎవరైతే జబ్బు వస్తే బారిన పడే అవకాశం ఉందో వాళ్ళందరినీ రక్షించుకోవాలి. అంటే వ్యాక్సిన్ తీసుకోవడమా, బికాస్ ఎస్ఎంఎస్ ప్రిన్సిపల్, శానిటేషన్ కానీ, మాస్క్ కానీ, సోషల్ డిస్టెన్సింగ్ కానీ, లేక ఎవరైనా సరే ఇన్ఫెక్టివ్ వాళ్ళంటే వాళ్ళని ఐసోలేట్ చేయటమా, లేక రకరకాల మందులు అవసరమైనవన్నీ అందుబాటులో ఉంచుకోవడమా, మర్స్ అనేది వచ్చినప్పుడు వాడిన మందులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని మళ్ళీ సరైన స్టాక్ లో ఉంచుకోవడమా? ఇంత తప్పితే ఇంతవరకు నియోకో రాలేదు, వస్తుందో లేదో కూడా తెలియదు. ఇది ఒక హెచ్చరిక మాత్రమే, డబ్ల్యూ చేసినటువంటి ఒక అబ్జర్వేషన్ ఇది. ఎందుకంటే చైనీస్ రీసెర్చర్స్ పొద్దున్న లేస్తే ఇంకేం వైరస్, వాళ్ళు కప్పలు తింటారు, లేకపోతే పాములు తింటారు, తేళ్లను తింటారు, బొద్దింకలు తింటారు, ఈగలు తింటారు, దోమలు తింటారు, ఈ చేసేవాళ్ళు ఆ
ఆ జంతువు నుంచి వచ్చేటువంటి జబ్బు కూడా వాళ్ళే ఆదులు అవడానికి కూడా అవకాశం ఉంది. అందువల్ల వాళ్ళు బ్యాట్స్ స్టడీ చేశారు, వాటిలో ఇది ఉందని చెప్పారు, దానికి జాగ్రత్తలు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇదమిద్దంగా ఇప్పుడు వస్తుందని కానీ దీనికి ట్రీట్మెంట్ ఉందని కానీ చెప్పడానికి లేదు. అన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూనే కనీసం ఒకటి లేక రెండు సంవత్సరాలు ఒమిక్రాన్ ఉండే అవకాశం ఉంది. కానీ ప్రమాదం లేనటువంటి జబ్బు మనలో ఉంటే మనకేం నష్టం? దాన్ని ఎండెమిసిటీ అంటారు. ఎండెమిసిటీ అంటే జబ్బు సమాజంలో ఉంటుంది కానీ ఆ మనుషుల్ని కబడించదు. ట్యూబర్క్లోసిస్ మన మధ్యలో ఉంది కానీ టీబీతో సరిపోయే వాళ్ళు తగ్గిపోయారు. పాతకాలంలో టీబీ శానిటరీ ఉండేది వికారాబాద్ దగ్గర, ఇప్పుడు అలా ఏం లేదండి. టీబీ వచ్చిందని తెలిస్తే రోజుకు 4 టాబ్లెట్లు అమ్మా అని చెప్పి స్ట్రిప్ వచ్చి తగ్గిస్తున్నావు, 6 నెలలు వాడితే తగ్గిపోతుంది. అలాగే మలేరియా క్లోరోక్విన్ వాడితే 5 రోజులు తగ్గిపోతుంది. ఫైలేరియా దానికి డైథైల్ కాంప్రమైజ్ ఉంది, అది వాడితే 20 రోజులు తగ్గిపోతుంది. కాబట్టి అలాగే ఈ కరోనా వైరస్ కూడా మన మధ్యలో ఉంటే అలాంటి ఈ టాబ్లెట్ 4 వాడడానికి 4 సరిపోతుంది అనే స్థాయిలో ఉంటే అది పాండమిక్ అంతమైనట్టే లెక్క. అలా జరగాలంటే కొంత టైం పట్టచ్చు. అంతవరకు కూడా మన యొక్క జాగ్రత్త మనం విస్మరించరాదు. మనం నిజంగా పాజిటివ్ ఉన్న వాళ్ళు 5 డేస్ ఐసోలేషన్ తప్పకుండా ఉండాలి. చాలా మందికి ఏంటంటే నాకు సింప్టమ్స్ లేవు కాబట్టి పాజిటివ్ అయినా సరే దాన్ని దాచుకొని వెళ్ళిపోదాం ఆఫీస్కి, లాస్ట్ హాఫ్ అవుతుందని కానీ లేకపోతే ఇతరులకి ఏం తెలుస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మన చుట్టూ మన కుటుంబ సభ్యులు ఉంటారు, మనకంటే ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఎల్డర్లీ పర్సన్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలకు వ్యాక్సిన్ వేస్తామన్నా సరే అది కేవలం 12 నుంచి 18 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి, కానీ అంతకంటే చిన్న వాళ్ళు కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఇమ్యూచ్యూర్ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల వాళ్ళు త్వరగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకొని ఎస్ జాగ్రత్తలు తీసుకోండి. పాజిటివ్ అయితే ఐసోలేట్ కాండి. మందులు కూడా కాస్ట్లీ కావు, మందులు విరివిగా దొరుకుతున్నాయి, ఉచితంగా దొరుకుతున్నాయి. ఏ గవర్నమెంట్ అయినా సరే మనిషి యొక్క ప్రొడక్టివిటీ, ఇది కేవలం జబ్బు కాదండి, ఇది సోషల్ ఇష్యూ, ఇది ఫైనాన్షియల్ ఇష్యూ, ఇది పొలిటికల్ ఇష్యూ అయిపోయింది. ఇది కేవలం హెల్త్ ఇష్యూ కాదు ఇవన్నీ అనుకుంటే తప్పది. గొప్ప గొప్ప దేశాధినేతలే దిమ్మ తిరిగిపోయి అసలు ఈ డాక్టర్స్ ఏం చేస్తున్నారు, ఇలాంటి జబ్బులు వస్తుంటే అని అడుగుతున్నారు తప్పితే ఇది మొత్తం ఆర్థిక పరిస్థితిని దిగజార్చింది. మన ఏ జీడిపి అయినా సరే ప్రపంచ దేశాలని కూడా కుదేలైనాయి. ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతిని ఈ సందర్భంలో జాగ్రత్తలు ముఖ్యం. మన ఇంట్లో మనం సంపాదించే ఆ కొద్దిపాటుగా మనం బ్రతకాలి, కానీ అది లేని రూపం పక్షంలో ఆకలి సావులు ఉంటాయి. కాబట్టి లాక్డౌన్ పెట్టడానికి వెరశారు. 2వసారి 3వసారి లాక్డౌన్ పెట్టడానికి అంత ఇష్టపడలేదు. ఎందుకంటే మనుషులు కిలోమీటర్లు 100 కిలోమీటర్లు నడవడం మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాడు నడుచుకుంటూ బెంగాల్ వెళ్ళిపోవడం అనేది ఎక్కడన్నా విన్నామా, ఎప్పుడైనా జరిగిందా? అంటే మనకు కరోనా చూపించింది. కాబట్టి అంతటి విపత్కర పరిస్థితి మనం ఎదుర్కోవాలంటే జాగ్రత్తలు, సరైనటువంటి ఇన్ఫర్మేషన్, అనవసరమైన డ్రమటైజేషన్ అనేది వద్దు. నియోగం వస్తుందని చాలా చోట్ల నేను ఎక్కడెక్కడ చదువుతున్నాను, కానీ అది నియోగం రాలేదు, వస్తుందో లేదో తెలియదు, ఎవరు ఇంతవరకు ఇన్ఫెక్ట్ కాలేదు, వచ్చే అవకాశం ఉందంటున్నారు. వచ్చే ఉంటే దాని ప్రికాషన్స్ అద్భుతంగా మళ్ళీ తర్వాత చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు కేవలం ఒమిక్రాన్ సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. వ్యాక్సిన్ 3వ డోస్ ఉంటే తీసుకోండి. కావాల్సినటువంటి జాగ్రత్తలు ఉంటే మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ సమాజము, మన దేశము, యావత్ మానవాళి, ప్రపంచ దేశాలను కూడా సురక్షితంగా ఉండాలని, తద్వారా ఈ పాండమిక్ అంతం కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కమల్ శ్రీధర్ గారు మీ అభిప్రాయాలు తెలిపినందుకు.